ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామం యూనియన్ బ్యాంకులో సగ్గురు నరసన్నపాలెం తోటపల్లి గ్రామాల్లో డోక్రా సంఘాల మహిళలు జమ చేసిన సొమ్ము 1,10,00,000 మాయం చేసిన యూనియన్ బ్యాంక్ బీసీ బిజినెస్ కరస్పాండెంట్ ఈ విషయం తెలుసుకున్న డోక్రా సంఘాల మహిళలు ప్రజలు యూనియన్ బ్యాంక్ మీదకి మూకుమ్మడిగా ముట్టడి చేశారు. బ్యాంకు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు విషయం తెలుసుకుని బాధిత డోక్రా సంఘాల మహిళలతో కలిసి ఆగిరిపల్లి యూనియన్ బ్యాంకులో విచారణ చేపట్టగా 3 గ్రామాల్లో 1,00,000,000 పైగా సొమ్ము స్వాహా జరిగినట్లు నిర్ధారణ చేసిన యూనియన్ బ్యాంక్ ఏజీఎం హరీష్ స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుతో చర్చలు జరిపిన యూనియన్ బ్యాంక్ ఏజీఎం హరీష్ 10 రోజుల్లో సహా అయిన సొమ్మును మహిళలు ఖాతాల్లో జమ చేస్తామని లిఖిత పూర్వకంగా బ్యాంకు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఆగిరిపల్లి బ్రాంచ్లో కొన్ని అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకల కారణమైన ఏజెంట్స్ని అపాయింట్ చేసిన ఇంటెగ్రా అనే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ సోమవారం 24 తారీఖున చేస్తున్నాం. ఆ సంస్థ ప్రతినిధులు మా బ్యాంక్ ప్రతినిధులు చేసి ఎవరెవరికి ఎంతెంత అవకతవకలు జరిగాయి అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ ఏజెన్సీ వాళ్ళ ద్వారా మేము పేమెంట్ చేపిస్తాం. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా డిశ్చార్జ్ చేస్తామని చెప్పి, ఇన్ కేస్ ఆ ఏజెన్సీ వాళ్ళు కనుక డిలే చేస్తే మేము మా సెంట్రల్ ఆఫీస్తో టేకప్ చేసి అధికారులతో మాట్లాడి నిబంధనలకు లోబడి ఆ అమౌంట్ని ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఎస్హెచ్ఈ గ్రూప్లో మెంబర్స్ ఎవరైనా సరే ఈ విషయంలో భయపడవలసిన అవసరం లేదని, వాళ్ళకి అవకతవకలు ఏదైతే జరిగాయో వాళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా అంత అమౌంట్ వెనక్కి రప్పిస్తామని చెప్పి మా బ్యాంక్ తరఫున మేము హామీ ఇస్తున్నాం. దీనికి కొంచెం సమయం కావాల్సి ఉంటుంది. ఆ సమయం లోపల మేము ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్లు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. వాళ్ళని అపాయింట్ చేస్తారు, బ్యాంక్కి అందరూ సంబంధం ఉంటుంది. వాళ్ళు డ్యూ డిలిజెన్స్ వాళ్ళు చేసుకుని ఆ ఏజెన్సీ వాళ్ళే వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ప్రొసీజర్ ఇది, ఇక్కడ మాత్రం మన ఈ స్టేట్లోనే ఉన్న అపాయింట్ అరేంజ్మెంట్ కాదు. ఈ ఏజెన్సీ 3-4 రాష్ట్రాల్లో కూడా వీళ్ళు బీసీని అపాయింట్ చేస్తారు ఇదే సంస్థ వాళ్ళు. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్న ప్రొసీజర్ ఇది. సో అక్కడక్కడ ఇలా అవకతవకలు బయటపడుతున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి, కానీ బట్ ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియా ఇది బాగానే నడుస్తుంది సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం తాలూకా ఐడియా అది. సో అన్ని ప్రాంతాల్లో ఇది బాగానే నడుస్తుంది, ఎక్కడ ఇబ్బంది కలగట్ల. అంటే జరిగిన పరిణామాల దృష్ట్యా ఇది బీసీల మీద బ్యాంక్లో మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని మేము ఐడెంటిఫై చేసి ముందు ముందు ఇలాంటి జరగకుండా ఏం చేయాలో అవి మేము చర్యలు చేపట్టి ఆ దిశలో మేము మా సెంట్రల్ ఆఫీస్కి రికమెండేషన్ పంపించి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయో వాటిని ప్లగ్ చేసిన అవసరం ఉందని చెప్పి ఆ ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాం. ఊళ్ళోకి రాకపోతే మీకు అసలు 1 రూపాయి కూడా వచ్చేది కాదు. అవునా కదా? 1 రూపాయి కూడా వచ్చేది కాదు. ఇవాళ ఊళ్ళోకి వచ్చి కనుక్కొని ఈ విధంగా అన్యాయం పోయారు 1 కోటి రూపాయలంటే ఇమీడియట్గా వచ్చి మనం బ్యాంకులో చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకున్న టైం 2 రోజుల్లో వస్తా ఉన్నారు, అదేవిధంగా వచ్చారు. మళ్ళీ వాళ్ళు 30వ తారీఖు వచ్చి వాళ్ళు కట్టే కట్టపోయినా సరే మేము బ్యాంక్ తరఫున కడతామని వారు ఒప్పుకున్నారు, ఖచ్చితంగా కడతారు. మీరు ఇవాళ నుంచి ఇదిగో వారు రాయించిన కాగితం, ఇది వారు రాయించిన కాగితం. మీరు ఇవాళ నుంచి అక్కడ బీసీ పాయింట్ దగ్గర కాకుండా డైరెక్ట్గా బ్యాంక్ వచ్చి కట్టండి.